చేయడం అనేది ఎప్పుడూ జరగల అది కూడా మానిఫెస్టో ఇచ్చినటువంటి 1 ఇయర్ లో అంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు చాలా మాటలు చెప్తారు ఎలక్షన్ అయిపోగానే ప్రజల్ని చెప్పిన మాట కూడా మర్చిపోతారు కాబట్టి రాజకీయ నాయకులు మాట గురు లేకుండా పోతుంది అందరిలాగా మనం చేస్తే అందరికి మనకి తేడా ఉందని చెప్పి ఈ రోజున రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆనాడు ఎలక్షన్ మానిఫెస్టో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా 100కి 100% ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అలాగే మొన్న మీరు ఏప్రిల్ చూశారు కరోనా పీక్ సీజన్ లో ఉంది ఆ మహిళలు చెప్పారు వాళ్ళు కూడా ఊహించలే ఆ సున్నా వడ్డీ 1,000 కోట్ల రూపాయలు వేస్తారని కానీ నేను చెప్పాను ఆనాడు పాదయాత్రలో కరోనా వచ్చినా భూకంపం వచ్చినా తుఫాన్ వచ్చినా నేను చెప్పానంటే మాట అవ్వాలి అని ఏప్రిల్లో ఆ సున్నా వడ్డీ పథకానికి 1,000 కోట్ల రూపాయలు వేశారు అంటే ఇలాగా మద్యపాన నిషేధం మనం చూస్తున్నాం ఈ రోజున పేదవాడు సంపాదించే సంపాదనలో సగానికి పైగా ఈ మద్యాన్ని ఖర్చు పెట్టడం దానివల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వటం దానితోటి ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడటం మరి ఆయన పాదయాత్రలో ఆ మహిళల కష్టాలు చూసే నేను వస్తే మరి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని అలాగే ఓన్లీ మద్యం అనేది 5-star హోటల్స్ అలో చేస్తాను మిగిలిన ఎక్కడ అలో చేయను అని చెప్పటం దానిలో భాగంగా 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశారు రాగానే మరి బార్లు కూడా తగ్గించారు తర్వాత ఈ లైసెన్స్ ఫీజు కూడా పెంచారు రేట్లు కూడా పెంచారు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు గోల మాకు కావాల్సిన బ్రాండ్ దొరకట్ల రేట్లు పెంచారు అంటే ఆయనకి పేద ప్రజల యొక్క ఆరోగ్యం అవసరం లేదని ఆయనకి బ్రాండ్స్ ఇంపార్టెంట్ మద్యం ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో ఆయన ఒక సామాజిక బాధ్యత కానీ సామాజిక స్పృహలు కానీ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం టార్గెట్లు పెట్టి అమ్మించాడు ఆయన గతంలో ప్రతి జిల్లాలో కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ అని ఉంటారు అక్కడ ప్రతి జిల్లాకి టార్గెట్ పెట్టి ఏదైనా టార్గెట్ రావాలని ట్రాన్స్ఫర్ చేస్తారు మరి అలాంటి వ్యక్తికి ఇలా చేస్తే నాకు నచ్చదు బ్రాండ్స్ కావాలి అలాగే మరి వైఎస్ఆర్ జల యోజన ఏదైతే ఆనాడు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మేనిఫెస్టోలో ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారు అంటే 86% సీట్లు 175లో 50% పైగా ఓట్లు అమలు చేశారు ఇది మాకు ఒక భగవద్గీత ఒక బైబుల్ ఖురాన్ లాంటిది దీన్ని అమలు చేస్తాం అంతేగాని చంద్రబాబు గారు చెప్పింది లోకేష్ గారు చెప్పింది అమలు చేయడానికి మేము ఇక్కడ లేము వాళ్ళు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళ విషయాలు ప్రజలు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి 23 సీట్లతోటి వాళ్ళని పరిమితం చేశారు అయినా కూడా వాళ్ళు ఇంకా భ్రమల్లోంచి బయటకు రాకుండా ఇంకా అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారు ఏమీ చేయలేదు అని ప్రజల్లో ఒక అపోహ కలిగే విధంగా ఒక జూమ్ పార్టీలాగా తయారయ్యి వాళ్ళకి ఎందుకంటే ఒక సామాజిక బాధ్యత కానీ ఈ సమాజంలో మనుషుల పట్ల ఇది కానీ వాళ్ళకి లేదు ఎక్కడైనా సరే మీరు చూడండి ఈ 3 నెలలు కరోనా జరిగింది కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరిగినాయి LG Polymers. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.